అందరికీ నమస్కారం అండి. జీవితంలో రాజయోగము, అష్టైశ్వర్యాలు లభించాలంటే మనం పాటించాల్సిన నియమాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతి శనివారము ఇంట్లో ఉన్న పగిలిన వస్తువులు, విరిగిపోయిన వస్తువులను పడేయాలి. ఆ రోజే ఇల్లు శుభ్రం చేసుకుంటే మంచిది. ధనప్రాప్తి కోసము ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచాలి. గృహంలో స్త్రీలు ఎప్పుడూ కంటతడి పెట్టకూడదు. స్త్రీలు వీలైనంత వరకు ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు గాజులు ధరించాలి. ఇలా చేసినట్లయితే అంతా మంచే జరుగుతుంది. పూజాగదిలో తప్పనిసరిగా ఏకాక్షి కొబ్బరికాయను ఉంచటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. ఉదయం లేవగానే రెండు అరచేతులు చూసి 4-5 సార్లు ముఖంపై తిప్పటం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. మీరు పొదుపు చేయాలి అనుకుంటే భరణి నక్షత్రంలో పొదుపు చేయటం ప్రారంభించాలి. మీరు డబ్బు పెట్టుకునే చోట కొన్ని అక్షింతలు, లక్ష్మీ గబ్బలు ఉంచినట్లయితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చేతిలో డబ్బు నిలవటం లేదు అని బాధపడేవారు వచ్చిన లాభంలో 10% దాన ధర్మాలకు కేటాయించండి. అవసరాన్ని మించి డబ్బు రానప్పుడు మీ కులదైవానికి మొక్కులు మొక్కుకున్నట్లయితే ఆ మొక్కులను చెల్లించాలి. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు వీలైనంత వరకు చిన్నపిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచాలి. మీరు వాడే పర్సు ఎప్పుడూ ఎరుపు రంగులో ఉండేటట్లు చూసుకోండి. మీ దగ్గర ఎప్పుడూ 2 లక్ష్మీ గబ్బలు, గోమతి చక్రాలు జేబులో ఉంచటం వల్ల జేబు ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది. ఉదయం లేవగానే ఎదురుగా పసుపు, ఆకుపచ్చ రంగు కలిగి ఉన్న వస్తువును ఉంచండి. పిల్లలు తినకుండా అనారోగ్యంతో ఉన్నట్లయితే ఒక గుడ్డును కానీ కొబ్బరికాయను కానీ వారిపైనుంచి తిప్పి నీళ్లలో కలపాలి. ప్రతిరోజు పూజలో శ్రీ సూక్తము, అలాగే కనకదార స్తోత్రాన్ని తప్పకుండా పఠించాలి. ఈ నియమాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది.